Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఈ జేసీబీ పర్యటనలో ఇంకెంతకాలం? అనుకోని రీతిలో విపత్తు విరుచుకుపడినప్పుడు వెంటనే స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. నిజానికి విపత్తు వేళ పాలకులు అధికార యంత్రాంగం పనిచేసేలా బాధితులకు సాయం అందేలా చూస్తే బాగుంటుంది. అంతే తప్పించి నేరుగా బాధితుల వద్దకు వెళ్లడం వల్ల లాభం కంటే నష్టమే జరుగుతుంది. వారికి అందాల్సిన సహాయక చర్యలు మధ్యలో ఆగే వీలుంది. ముఖ్యమంత్రి లాంటి స్థానాల్లో ఉన్నవారు ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు పోలీసులు అధికారుల ఫోకస్ మొత్తం సీఎం మీదనే ఉంటుంది తప్పించి బాధితులకు అందించాల్సిన సాయం మీద ఉండదు. ఇంత చిన్న విషయాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు మిస్ అవుతున్నారన్నది ప్రశ్న. తాజాగా ఆయన కాకినాడ జిల్లా రాజుపాలెంలోని వరద ప్రాంతాలు సందర్శించారు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్లే వేళకు మోకాలు కంటి ఎత్తున వరద నీరు ఉండడం కనిపించింది. మామూలు కార్లు వెళ్లే అవకాశం లేకపోవడంతో విజయవాడలో మాదిరి జేసీబీ మీద ప్రయాణించిన చంద్రబాబు బాధితులను పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇదంతా చూసినప్పుడు ముందు ముంపు ప్రాంతాల్లోని నీళ్లు క్లియర్ అయ్యే అంశం మీద చంద్రబాబు ఫోకస్ పెట్టి ఉండాల్సిందే తప్పించి ఇలా జేసీబీలతో తాను ప్రయాణం చేయడం ద్వారా వారికి అందాల్సిన సహాయ చర్యలకు గండిపడుతున్న విషయాన్ని చంద్రబాబు గుర్తించకపోవడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. వరద పోటు వచ్చి ఇప్పటికి వారం రోజులు దాటుతోంది. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద నీటితోనే ఉండడం చూసినప్పుడు అక్కడి ప్రజలు ఎంతటి ఇబ్బందికి గురవుతున్నారన్న విషయం అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లడం వల్ల బాధితులకు ప్రత్యేకంగా ఏమైనా ఒరుగుతుందా? వారి వరద కష్టాలు తీరతాయా? వారికి అందాల్సిన సహాయక చర్యలు మరింత ఆలస్యమవుతాయి. చంద్రబాబు టూర్ పుణ్యమాని అధికారులు హడావిడి చేయడం, తాము ఎంతో శ్రమిస్తున్నట్టుగా బిళ్ళపోవడం తప్పించి మరింకేమీ జరగదు. దీనికి బదులుగా వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సమీక్షించడం, వరద తీవ్రత తగ్గి సాధారణ జనజీవనానికి ప్రజలు చేరువు అయ్యేలా చూడడం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను మానిటర్ చేయడం, వారికి అవసరమైన సహాయక చర్యల మీద ఫోకస్ పెడితే ప్రయోజనం ఉంటుంది. అందుకు భిన్నంగా జేసీబీలో జర్నీ చేయడం ద్వారా వరద కష్టంలో ఉన్న వారి వేదన తీరదన్న విషయాన్ని చంద్రబాబు అనుకో గుర్తిస్తే మంచిది.